ఈ రోజు దేవుని వాగ్దానము నా ఉపదేశము వానవల కురియును నా వాక్యము మంచువలను లేతగడ్డి మీద పడు చినుకుల వలనూ పచ్చిక మీద కురియు వర్షము వలను ఉండును ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా దేవుని వాక్కులు ఆయన నోట నుండి ఆయన ప్రవక్తల నోట నుండి వచ్చి ఈ లోకములో ఆయన సంకల్పాలను నెరవేర్చేందుకు బయలుదేరాయి దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి ఇక తిరుగులేదు అది అలా జరిగి తీరుతుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇజ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇజ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగవాడు నా ద్వారా మాటలాడుచున్నాడు మనుష్యులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవుని అందు భయభక్తులు కలిగి ఏలును ఉదయకాలపు సూర్యోదయ వలను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణ అనుకూలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును అని ప్రియులారా మనము యహోవ ఎద్దకు మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడో దినమున ఆయన మనలను స్థిరపరచును యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి ఉదయము వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును మీకో ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలని ఏలబోవువాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇజ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి యహోవ బలము పొంది తన దేవుడైన యహోవ మహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రభులుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమితుము వారు అశ్చూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు అశూరియులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనలను రక్షించును అని ప్రిలార దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అపూస్తరుడైన పౌలు ఎఫెస్ఏలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి అగు తండ్రి తన్ను తెలుసుకున్న మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను అని సహోదరి సహోదరులారా మనము క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేలమవుట చేత మన మనస్సులను పవిత్రపరచుకొని వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించవలసిన వారమై ఉన్నాము ఏలేనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఉపదేశమును అంగీకరించి నిన్ను గూర్చిన జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము సత్యమునకు విధేలమవుటి చేత మా మనస్సులను పవిత్రపరుచుకొని ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్